ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో జెండా జాతీయ జెండా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు ఉండాలనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన తన ప్రాణాలకు సైతం వనం పెట్టే విధంగా ఆమరణ నిరాహార దీక్ష తీసుకొని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను ఈరోజు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశయాల అనుగుణంగా అతను ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ దిశగా మలచడంలో పూర్తి స్థాయిలో ఈరోజు మనం ప్రజలు అందరూ కూడా ఫలాలను చూస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ నీళ్ల కోసం, అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఒక దిక్కు అభివృద్ధి ఇంకో దిక్కు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పెట్టుకొని తెలంగాణ ప్రజల్లో అందరినీ కూడా వారి ఆశయాలను ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న కరోనా సందర్భంలో కూడా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో స్వయంగా హాస్పిటల్స్ హైదరాబాద్లో కావచ్చు వరంగల్లో కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి అక్కడున్న కరోనా పేషెంట్లకు మనోధైర్యం కల్పించే విధంగా వారితోటి మాట్లాడడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా కరోనా సందర్భంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సినేషన్లో కూడా మొత్తం ఇక్కడ వరంగల్ అర్బన్ కార్పొరేషన్లో ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే దిశగా 90,000 పైగా ప్రతిరోజు కూడా 5,000 చొప్పున వ్యాక్సినేషన్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించే విధంగా వారి ఆదేశం మేరకు గౌరవ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మున్సిపల్ శాఖ మంత్రులు వారి ఆదేశం మేరకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేము ఆ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఏది ఏమున్నా ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉంటున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్లనే వారి వల్లనే జరుగుతుందని తెలియజేసుకుంటూ వారికి మరోసారి ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారికి ధన్యవాదాలు.